Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు, ఢిల్లీ ధర్నాతో జగన్ ఇచ్చిన సంకేతం ఇదే. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చారు, ఎవరికి సందేశం ఇచ్చారు? ఇది చాలా వ్యూహాత్మకంగా వేసిన అడుగుగానే భావించాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల లోపానికి సంబంధించి జగన్ ఇప్పటికిప్పుడు ఢిల్లీలో ధర్నా చేయడం అంటే దీని వెనుక ఎలాంటి వ్యూహం లేకుండా ఆయన అడుగులు వేసే ప్రయత్నం చేయరు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చగా మారింది. జగన్ ఉద్దేశ్యం ప్రకారం రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారుకు ఇచ్చే సందేశం కంటే కూడా కేంద్రంలోని మోడీకి ఆయన ఏదో గొప్ప సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. తను ఒంటివాడిని కాదని, తనకు అవకాశాలు అపారంగా ఉన్నాయనే ఉద్దేశ్యాన్ని ఆయన స్పష్టంగా చెబుతున్నట్లు భావించాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలలో 4 MPలను మాత్రమే గెలిచినా ఆయనకు బలం లేదని భావించాల్సిన అవసరం లేదన్న వాదనను తెర మీదకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తున్న 2 కీలక విషయాలు ఉన్నాయి. 1, మోడీ వ్యతిరేక పార్టీలతో జగన్ కలిబిడి అడుగులు వేయడం, వారినే ఈ ధర్నాకు ఆహ్వానించడం. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది MPలు ఉన్న నేపథ్యానికి తోడు లోక్సభలోనూ 4 MPలు ఉన్నారు. తద్వారా ఇండియా కూటమి పార్టీలను తన ధర్నాకు ఆహ్వానించడం ద్వారా మోడీని డిఫెన్స్లో పడేస్తున్నారన్న వాదన 1 తెర మీదకొచ్చింది. 2, తనను తక్కువగా అంచనా వేయవద్దన్న వ్యూహం. సాధారణంగా లోక్సభలో బలం లేనందున, పైగా ఏపీలో కూటమి సర్కారు ఉన్నందున జగన్కు బలం తక్కువగా ఉందనేది రాజకీయంగా చర్చకు వస్తున్న విషయం. ఈ విషయంలో తన అస్తిత్వాన్ని, వైసీపీ పార్టీ పని అయిపోలేదన్న వాదనను ఆయన చెబుతున్నారు. ఢిల్లీ ధర్నా ఉద్దేశం ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ తాను జాతీయ స్థాయిలో నాయకులను, పార్టీలను కదిలించగలిగే స్థాయిలో ఉన్నానని చెప్పుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వానికి తన అవసరాన్ని చెప్పకనే చెబుతున్నారా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఈ సంకేతాలను మోడీ ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి.